Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Loki Gottipati Prakasam Jilla YCP lo marutuna samikaranalu. Prakasam Jillaloni kilakamaina Addanki niyojakavargamlo rajakeeyalu marutunnayi. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గత ఎన్నికల్లో విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనతో ఇప్పటికే అధికార పార్టీ కీలక నాయకులు టచ్లో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా తాను పార్టీ మారేది లేదని చెప్పిన గొట్టిపాటి రవి ఇప్పుడు సరికొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అద్దెంకి సీటును తనకే కన్ఫర్మ్ చేస్తే తాను పార్టీ మారేందుకు రెడీ అని ఆయన చెప్పినట్లు వైఎస్ఆర్సీపీలో చర్చ సాగుతోంది. గొట్టిపాటి రవికుమార్ ప్రస్థానం కాంగ్రెస్లో ప్రారంభమైంది. ఆ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాక 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 4వ సారి విజయం సాధించారు. అయితే వైసీపీలో ఉన్నప్పుడు గొట్టిపాటి రవికుమార్కి జగన్ మంచి ప్రయారిటీ ఇచ్చారు. మంత్రి బాలినేనితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కరణం బలరాం ఫ్యామిలీ వైసీపీకి దగ్గర అవ్వడంతో ఈ సీటును కరణం తనయుడు వెంకటేష్కి ఇవ్వాలని పార్టీ భావించింది. చీరాలను బలరాంకు అట్టే పెట్టి ఎప్పటి నుంచో అడుగుతున్న అద్దెంకిని వెంకటేష్కి ఇవ్వాలని నిర్ణయించారు. అంటే వచ్చే ఎన్నికల నాటికి కరణం కుటుంబానికి అద్దెంకిని పరిమితం చేసి చీరాలను తిరిగి ఆ మంచికే ఇవ్వాలని అనుకున్నారు. అంటే అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఎలాగో పార్టీలోకి రావడం లేదు కనుక వెంకటేష్ను అక్కడికి పంపాలని తొలుత భావించారు. అయితే ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ తాను పార్టీలోకి వచ్చేందుకు రెడీ అంటూ సంకేతాలు పంపారు. బాలినేని ఈ విషయంలో బాగా చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా నిర్ణయం తీసుకుంది. చీరాలను కరణం కుటుంబానికి వదిలేసి ఇక్కడ ఉన్న ఆమంచిని పరుచూరు నియోజకవర్గానికి పంపేయాలని భావిస్తోంది. అదే సమయంలో అద్దెంకిని గొట్టిపాటి రవికుమార్కే ఇచ్చేస్తారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు కరణం వెంకటేష్ను తాడేపల్లికి రావాలని కూడా పార్టీ అధిష్టానం కబురు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కరణం గొట్టిపాటి ఫ్యామిలీలకు రాజీ కుదిర్చి ఆమంచిని పరుచూరుకు పంపించి కీలకమైన బాధ్యతలు అప్పగించడం ద్వారా ఈ 3 నియోజకవర్గాల్లోనూ రాజకీయ సమీకరణలు మార్చాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి ఈ ఈక్వేషన్లలో ఎవరి రాజకీయ భవితవ్యం ఎలా మారుతుందో చూడాలి. ఈ పరిణామాలు మారితే 2 ఏళ్లుగా అద్దెంకిని ఏలుతోన్న కరణం ఫ్యామిలీ అక్కడ బాయ్బాయ్ చెప్పేయాలి. అదే సమయంలో అద్దెంకిలో ప్రతి ఎన్నికల సమయానికి ఆటలో అరటిపండు మాదిరిగా మారుతున్న బాచిన ఫ్యామిలీ మరోసారి అదే అరటిపండు మాదిరిగా మిగిలిపోనుంది. ప్రస్తుతం అద్దెంకి వైసీపీ ఇన్ఛార్జిగా బాచిన గరటయ్య తనయుడు, బాచిన కృష్ణ చైతన్య కొనసాగుతున్నారు. గొట్టిపాటి రవికుమార్ పార్టీ మారితే చైతన్య సైడ్ అయిపోవాల్సిందే.